హలో యర్స్ వెల్కమ్ టు తాద్రయ రుచులు ఈరోజు మనం పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఏదో స్నాక్ ఐటమ్ అడుగుతారు కదా లేదా బ్రేక్ఫాస్ట్లో కానీ ఇలా మంచి స్వీట్ రెసిపీ చేస్తే బాగుంటుందని చెప్పి పేనీలు ఇంకొంచెం హెల్దీగా ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను మామూలుగా నేతిలో పేనీలు వేయించేసుకొని పాలు వేసుకుని తాగేస్తే అయిపోతుంది కదా అనుకుంటారేమో అలా కాకుండా ఇంకొంచెం హెల్దీగా చేస్తే పిల్లలకి మంచి బలం వస్తుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది కదా అందుకన్నట దానికోసం ఫస్ట్ మనం మిక్సీ జార్లోనే పట్టుకీ బెల్లం వేసుకుంటున్నాము పంచదార కన్నా పట్టుకీ బెల్లం వాడడం చాలా మంచిది సో పట్టుకీ బెల్లం కొంచెం క్రష్ చేసేసుకుని వేసుకుంటున్నాము అలాగే నానబెట్టిన జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుంటున్నాము పిస్తాలు ఉంటే మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి వేసుకున్నాక కొద్దిగా పాలు వేసుకుంటున్నాను కొద్దిగానే ఎక్కువ అవసరం లేదు జస్ట్ వాటర్ బదులు మనం పాలు వేసుకుని మిక్స్ చేసుకుంటున్నా మంచి స్మెల్ రావడానికి ఒక ఇలాచి వేస్తున్నాను ఈ ఇలాచి ఇవన్నీ వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకున్నాము ఇందులో వేసుకున్నవన్నీ ఈ ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాకే చూసారు కదా ఫైన్ పేస్ట్లా అయిపోయింది మనకి ఆల్రెడీ జీడిపప్పులు కూడా నానే ఉన్నాయి కాబట్టి మనకి మంచిగా లిక్విడ్లానే ఉంది చూసారు కదా బాదం పాలు జీడిపప్పులు రెడీ అయిపోయాయి అన్నమాట ఇవి మీకు సడన్గా అవి నానబెట్టుకొని టైం లేకపోతే కొంచెం బాయిల్ చేస్తే సరిపోతుంది ఈజీగా మనకి బాదంకి లేయర్ ఊడొచ్చేస్తుంది త్వరగా గ్రైండ్ అయిపోతాయి మనకి ఇప్పుడు గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని పంకిన్ సీడ్స్ జీడిపప్పులు వేసుకున్నాను మీకు ఇంకా వేరే ఏ డ్రై ఫ్రూట్స్ సిస్టం ఉన్న పిల్లలకి మనం అవి కూడా యాడ్ చేయొచ్చు కిస్మిస్లు బాదము వేరేవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఒక వన్ మినిట్ పాటు దోరగా వేయించేసుకుని ఇప్పుడు పేనీలు కూడా వేసేసుకుందాము పేనీలు కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం వీటిని చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అవుతుంది ఇవి ఇలా వేగిపోయాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టిన మిశ్రమం ఉందో అది వేసేసుకుందాము మిక్సీ చేసుకున్నది ఇది వేసేసుకుని ఒక టూ మినిట్స్ సిమ్లో వేగనిద్దాము కొంచెం పచ్చి వాసన నచ్చని వాళ్ళు ఉంటారు కదా సో అది పోతుంది అన్నమాట మనం డైరెక్ట్గా కూడా మనం దాన్ని వేగనిచ్చాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే టేస్టీగా ఉంటాయి కాబట్టి సో ఇలా ఒక టూ మినిట్స్ సిమ్లో మామూలుగా వేగనిచ్చేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పాలల్లో మనం ఏవైతే మిక్స్ చేసామో అవన్నీ కూడా అందులో బాగా మిక్స్ అవుతాయి ఇప్పుడు రెండు ఖర్జూరాలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాము చూసారు కదా ఇలా వేసేసుకొని ఇంకొన్ని వేడి పాలు వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పేనీలు మనకి రెడీ అయిపోయినట్టే మాట ఇవి హెల్తీ కూడా రొటీన్గా పాలతో పాటు కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ గట్టా తినడానికి ఇష్టపడరు చిన్నప్పుడు పెద్దదిగాకైతే వాటి లాభాలు తెలుసు కాబట్టి తింటారు కానీ పిల్లల లాంటి వాళ్ళకి తెలియదు కదా సో వాళ్ళకి ఎప్పుడు జంక్ మీద ఉంటుంది ఇలాంటివి మనం తినిపించడానికి నేర్పిస్తే అండ్ పట్కీ బెల్లం కాబట్టి కొందరికి స్వీట్ ఇష్టం ఉంటుంది పట్కీ బెల్లం వేస్తే హెల్త్ కూడా మంచిది సో ఇలా పెట్టేయచ్చు అన్నమాట మంచి డైట్ ఫుడ్ పిల్లలకి మంచిగా వెయిట్ కూడా గెయిన్ అవుతారు దీనివల్ల సో రెసిపీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి